హాయ్ హలో వెల్కమ్ అవర్ ఛానల్ రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా సిపిఐకి జనసేన కేటాయించింది కీలకమైన ఈ స్థానంలో టీడీపీ నుంచి మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో నిలిచారు అయితే ఈ స్థానంలో జనసేన అనూహ్యంగా తన అభ్యర్థిని ప్రకటించింది నామినేషన్ల దాఖలకు రోజు పవన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు పొత్తుల్లో భాగంగా సిపిఐకి కేటాయించిన ఆ పార్టీ నుంచి ముప్పళ్ల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ పవన్ కూడా తన అభ్యర్థిగా చల్లపల్లి శ్రీనివాస్ పేరు ప్రకటించడంతో ఆయన సోమవారం నామినేషన్ వేశారు జనసేన వామపక్షాలు బీఎస్పీలుగా కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే పొత్తుల్లో భాగంగా పద్నాలుగు అసెంబ్లీలతో పాటు నాలుగు పార్లమెంట్ స్థానాలను వామపక్షాలకు కేటాయించారు ఇక విజయవాడ పార్లమెంటు సీటు విషయంలోనూ పవన్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు ఈ స్థానం సీపీఐకి కేటాయించిన చివరి నిమిషంలో ముత్తంశెట్టి సుధాకర్ కు ప్రకటించి సంచలనానికి తెరతీశారు సిపిఐ తరఫున ముప్పళ్ళ నాగేశ్వరరావు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా చల్లపల్లి శ్రీనివాస్ పేరును ప్రకటించిన పవన్ ఆదివారం అర్ధరాత్రి బీఫారాన్ని అందచేశారు స్థానికంగా ఉన్న జనసేన నేతలను సంతృప్తిపరిచేందుకు స్థానికంగా ఉన్న పార్టీ ను కాపాడుకునేందుకు జనసేనాన్ని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మంగళగిరి సీటును సిపిఐకి కేటాయించడంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడంతో వాటికి చెక్ పెట్టేందుకు పవన్ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి